Dear students, welcome to the Achievers Academy. Welcome to the Achievers Academy. So myself is Gande Srinivas. Namaste Telangana columnist on the subject Society, Culture, Heritage, Arts and Literature of Telangana. So ee Telangana society ki culture sambandhinchi nenu Namaste Telangana nipunalo articles isunta. So daniki sambandhinchi మనకు ఒక ఓవర్వ్యూ ఈ సబ్జెక్ట్ సంబంధించి తెలంగాణ కల్చర్ కానీ సొసైటీకి సంబంధించి ఒక ఓవర్వ్యూ అనేది మీ ముందుంచడం జరుగుతుంది ఈ రోజున మీ ముందుంచడం జరుగుతుంది. అసలు మనకు ఈ తెలంగాణ కల్చర్ సొసైటీ సబ్జెక్ట్ తీసుకుంటే కనుక ఈ యొక్క మన ఏ సిలబస్ కాపీ తీసుకున్నా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఏ జనరల్ స్టడీస్ పేపర్లో ఏ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ కానీ గ్రూప్ 2 సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ కానీ గ్రూప్ 4 సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ కానీ ఏ జనరల్ స్టడీస్ పేపర్ తీసుకున్నా కూడా మనకు ఒక టాపిక్ ఉంటుంది. ఏమని ఉంటుంది? సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అని మనకు కనిపిస్తుంది. మరి దీంట్లో ఏం చదవాలి? దీంట్లో మనకు చాలామంది అభ్యర్థులకు దీనికి సంబంధించిన సరైన మెటీరియల్ దొరకడం లేదు. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎట్లా చదవాలి అని చెప్పేసి చాలామంది అభ్యర్థులకు చాలా సందేహాలు ఉన్నాయి. సో దాన్ని కొద్దిగా నివృత్తి చేయడానికి, వాటిని క్లారిఫై చేయడానికి ఈరోజు నేను ఈ క్లాస్ తీసుకో ఇంట్రడక్షన్ క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో దీనిలో భాగంగా, సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్స్, సో మీకు సింపుల్గా అర్థం కావడానికి, మీకు సింపుల్ వేలా అర్థం కావడానికి నేను సబ్ టాపిక్స్ను వాళ్ళిచ్చిన సిలబస్ ప్రకారం సబ్ టాపిక్స్ని డివైడ్ చేయడం జరిగింది. సబ్ టాపిక్స్ని డివైడ్ ఏం జరిగింది? సొసైటీ అంటే ఏంది, సొసైటీలో ఏమేమి వస్తాయి, కల్చర్ అన్నప్పుడు కల్చర్ పార్ట్లో ఏమేమి చదవాలి, హెరిటేజ్ అన్నప్పుడు హెరిటేజ్ పార్ట్స్లో ఏమేమి చూసుకోవాలి, ఆర్ట్స్ అన్నప్పుడు ఆర్ట్స్ పార్ట్లో ఏమేమి చూసుకోవాలి, లిటరేచర్ అన్నప్పుడు లిటరేచర్లో ఏమేమి చదవాలి అని ఒక చిన్న బ్రీఫ్గా ఆ ఒక్కొక్క వర్డ్ సిలబస్లో మెన్షన్ చేసిన ఒక్కొక్క వర్డ్కి సంబంధించి ఆ వర్డ్ కింద మనం ఏ టాపిక్ చదవాలనేది మీకు బోర్డు పైన చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా రాశాను. ఒక్కసారి మీరు ఇది చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఒకసారి ఈ వీడియో మొత్తం వినేకన్నా ముందు ఒకసారి దాన్ని స్టాప్ బటన్ నొక్కి అసలు నేను ఏం రాశాను, నేను సబ్జెక్ట్ బోర్డు పైన ఏమేమి ఐటమ్స్ రాశాను, ఏమేమి టాపిక్స్ రాశాను, సొసైటీ కింద ఏం రాశాను, కల్చర్ కింద ఏం రాశాను, హెరిటేజ్ కింద ఏం రాశాను, ఆర్ట్స్ కింద ఏం రాశాను, లిటరేచర్ కింద ఏం రాశాను అనేది ఒక్కసారి కనుక మీరు చూసుకుంటే మీకు ఓవర్వ్యూ వస్తుంది. తర్వాత మీరు వీడియో కంటిన్యూ చేయండి. సో నేను ఇక్కడ ఏమంటున్నా, కల్చర్ కింద ఏమేమి వస్తున్నాయని చెప్తున్నాను. ఫస్ట్ కల్చర్ తీసుకున్నా. కల్చర్ కింద ఏమొస్తాయి, ఫేర్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ జాతరలు వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక్కొక్క దాని గురించి చెప్తా. ఫెస్టివల్స్ అన్నప్పుడు ఏమొస్తాయి, మనకు తెలంగాణ సంస్కృతిలో భాగంగా మన నిజ జీవితంలో జరుపుకునే పండుగలు కూడా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫుడ్. వేరే మన తెలంగాణకు సపరేట్ మన తెలంగాణ ప్రాంతంలో లభించే కొన్ని వంటకాలు ఉంటాయి. కొన్ని స్పెషల్ డిషెస్ ఉంటాయి, వాటికి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ. ఓకే, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వస్తువును కానీ ఒక్కొక్క ఐటమ్ని కానీ ఒక్కొక్క రకంగా ఉచ్చారణ ఒక్కొక్క రకంగా పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో అటువంటి పదాలు ఏమున్నాయి, ఓకేనా? అది ఇదంతా కూడా ఏవేవి, ఫేర్స్, ఫెస్టివల్స్, ఫుడ్ అండ్ వొకాబులరీ, ఇవన్నీ కూడా ఏ పార్ట్స్ కిందకి వస్తాయని చెప్తున్నానో, పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్, పార్ట్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్ కల్చర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హెరిటేజ్ అన్నప్పుడు ఏం చూడాలి, సింపుల్ హెరిటేజ్లోనే మనకు మెయిన్ ఉంది, హెరిటేజ్ సైట్స్ ఏముంటాయి. మరి ఆ హెరిటేజ్ సైట్స్ని ఏ రకంగా డివైడ్ చేశాను, స్ట్రక్చర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. మనకు 33 జిల్లాలు ఉన్నాయి, అందులో ఒక హైదరాబాద్ను వదిలిపెట్టండి. ఈ సబ్జెక్ట్ హైదరాబాద్, మళ్ళీ హైదరాబాద్ నెక్స్ట్ వస్తుంది. హైదరాబాద్ నిలబెడితే మనకు మిగతా 32 జిల్లాలో ఉన్న ఫేమస్ కట్టడాలన్నీ కూడా స్ట్రక్చర్స్ ఇన్ డిస్ట్రిక్ట్స్. అలాంగ్ విత్ దట్, స్ట్రక్చర్స్ ఇన్ సపరేట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ఎందుకంటే మనకు అన్ని 32 జిల్లాల్లో మనకు ఎన్ని రకాల కట్టడాలు, ఫేమస్ కట్టడాలు వస్తాయో అన్నీ అదే సంఖ్యలో మనకు నంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి అన్ని ఫేమస్. ఎందుకంటే నిజాం అసబ్ జాహీల పీరియడ్లో కానీ కుదుబ్ షాహీల పీరియడ్లో కానీ మనకు వాళ్ళు డిఫరెంట్ కట్టడాలు కట్టారు. మనకు తెలిసింది చార్మినార్ కానీ, మక్కా మసీద్ కానీ, ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఇంకా చాలా ఇలా ప్యాలెస్లు, చౌమల్లా ప్యాలెస్ అని, ఓకేనా, ఇట్లా
డిఫరెంట్ డిఫరెంట్ రకాల ప్యాలెస్లు, ఓకేనా, ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ ఇన్ హైదరాబాద్ కిందకి వస్తాయి. అదొకసారి చూసుకో. నెక్స్ట్ ఫోర్ట్స్. ఫోర్ట్స్ అంటే కోటలు, రక్షణ కోసం, ఫర్ ప్రొటెక్టింగ్ కోసం, ప్రొటెక్ట్ చేసుకునే కోసం నిజాం కాలంలో కానీ అంతకన్నా ముందు కానీ వాళ్ళ పిరియల్లా కొంతమంది రాజులు కోటలు నిర్మించారు ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్, ఎవరైనా శత్రువులు వస్తే వాళ్ళని ముందే అబ్జర్వ్ చేయడానికి. ఓకేనా, ఆ రకమైన కొన్ని కొన్ని ఏంది ఫోర్ట్స్ ఎందుకు నిర్మించారు, ఆ రకమైన కొన్ని ప్రక్రియల కోసం, అంటే ముందే ఎదుర్కోవడానికి, శత్రువులను ముందే ఎదుర్కోవడానికి కానీ ఇట్లా. సో వాటికంటూ కోటలు కొద్దిగా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఓకేనా, అట్లా కోటలలో మనకి ఏమేమి వస్తాయి, ఎలగందుల కోట అని చెప్పేసి, కౌలాస కోట అని చెప్పేసి వస్తుంటాయి. ఓకేనా, సరే మళ్ళీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తా, ఎందులో ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఏ టాపిక్ తీసుకోవాలి, ఎగ్జామ్లో క్వశ్చన్లు అడుగుతుంది అనేది ఒకసారి మళ్ళీ ఒక్కొక్క దాని మీద వన్ మినిట్ కేటాయించుకుంటూ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం. ఒకసారి మనము ఓవర్ వ్యూ చూద్దాం, ఏ టాపిక్స్ కింద ఏ టాపిక్ చదవాలని మీకు ఒక ఓవర్ ఇచ్చిన అనుకో, మీరు ఓన్ కూడా మీకు మెటీరియల్ దొరికితే మీరు చదువుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి టూరిజం ప్లేసెస్. ఆ టూరిజం ప్లేసెస్ కింద ఏమొస్తాయి, మనం దర్శనీయ ప్రదేశాలు అంటాం. దర్శనీయ ప్రదేశాలు మనం ఎక్కడెక్కడైతే ఫేమస్ ప్లేసెస్ను విజిట్ చేస్తున్నప్పుడు టెంపుల్స్ వస్తాయి అందులో. మనకేమొస్తాయి, జనరల్గా టెంపుల్స్ వస్తుంటాయి, వాటర్ ఫాల్స్ వస్తుంటాయి, లేక్స్ వస్తుంటాయి, ట్యాంక్స్ వస్తుంటాయి, డిఫరెంట్ ఈ మధ్యలో ఏమైనా కన్స్ట్రక్షన్ అవన్నీ వస్తున్నాయి, అవన్నీ కూడా మనకు టూరిజం ప్లేసెస్ వస్తుంటాయి. ఓకేనా, సో ఇంకా దానిలో భాగంగా ఏం రాసిన నేను, లేక్స్ అనేది మనకి ఏం గుర్తొస్తాయి, హుసేన్ సాగర్ లేక్ కానీ, రామప్ప చెరువు కానీ, పాకాల చెరువు కానీ, లక్నవరం చెరువు కానీ, నెక్స్ట్ ఇవన్నీ లేక్స్ అండ్ ట్యాంక్స్. వాటర్ ఫాల్స్ అంటే ఏంది మనకు, బోగత వాటర్ ఫాల్ కానీ, కుంతల వాటర్ ఫాల్ కానీ, ఓకేనా, సో మల్లెల తీర్థం, ఇట్లా ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా హెరిటేజ్లో భాగంగా మనము కవర్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. సో ఏమేమి చెప్పినా, కల్చర్ అయిపోయింది, హెరిటేజ్ అయిపోయింది, వాటి కింద ఏమేమి వస్తున్నాయి, ఈ హెడ్డింగ్ చూస్తే వాళ్ళు యూ విల్ గెట్ అన్ ఐడియా దట్ వాట్ హ్యావ్ టు స్టడీ ఫర్ తెలంగాణ కల్చర్. ఓన్లీ ఈ బోర్డు మీద ఉన్న ఒక పిక్చర్ను మనకు మీరు మైండ్లో ఉంచుకుంటే, నేను తెలంగాణ కల్చర్లో ఏ పార్ట్స్ చదవాలి, ఏ పార్ట్స్లో ఎగ్జామ్ నుంచి క్వశ్చన్ వస్తాయి అనేది ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మీకు వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్పిందన్న, హెరిటేజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్. ఆర్ట్స్లో ఫోక్ ఆర్ట్స్, జానపద కళలు. ఫోక్ ఆర్ట్స్ అంటే జానపద కళలకి ఏమొస్తాయి, ఒగ్గు కథ వస్తుంది, బుర్ర కథ వస్తుంది, దొమ్మరాట వస్తుంది. ఓకేనా, ఇట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటుంటాయి. ఓకేనా, యక్షగానం వస్తుంది, ఇలా మనకు ఫోక్ ఆర్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ డిపెండెంట్ క్యాస్ట్ వాళ్ళు పర్ఫామ్ చేసే జానపద కళలు అనేటివి కూడా ఫోక్ ఆర్ట్స్ కిందికి రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్. డ్యాన్స్ ఈజ్ ఆల్సో ఏ ఆర్ట్. డ్యాన్స్ ఈజ్ ఆల్సో అరణాల కళలో డ్యాన్స్ కూడా ఒక కళ. ఓకేనా, డ్యాన్స్కి సంబంధించి ఏ రకమైన డ్యాన్స్ ఉన్నాయి, పేరిణి శివ తాండవం అని చెప్పేసి, గుస్సాడి నృత్యం అని చెప్పేసి, సిద్ధి నృత్యము, గరగ నృత్యము, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యాన్స్ ఉన్నాయి ఒక్కొక్క పండుగ సందర్భాన్ని బట్టి. ఓకేనా, మనకు వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి, వాళ్ళు చేసుకునే పెళ్లిళ్ళను బట్టి వివిధ సందర్భాల్లో వివిధ రకాల డ్యాన్సులు ప్రదర్శిస్తుంటారు వివిధ రకాల కులాల వాళ్ళు. పండుగలప్పుడు కానీ, పెళ్లిళ్ళప్పుడు కానీ, పంటను కోసేటప్పుడు కానీ, సో అట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్యాన్సెస్ ఉన్నాయి. ఓకే, అది కూడా పార్ట్ ఆఫ్ ఆర్ట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పెయింటర్స్ చిత్రకళాకారులు అంటే పెయింటింగ్ వేసేవాళ్ళు. మన దగ్గర పెయింటర్స్లో ఫేమస్ పెయింటర్ అనగానే మనం గుర్తుంచుకో, ఫస్ట్ గుర్తుకొచ్చేవారు కాపు రాజయ్య. పెయింటర్ అనగానే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారండి, కాపు రాజయ్య గుర్తొస్తాడు. ఓకేనా, అవునా కదా. సో ఇట్లా మన దగ్గర ఎవరెవరు ఫేమస్ పెయింటర్ ఉన్నారు, ఆయనతో పాటు సయ్యద్ బిన్ అహ్మద్ అని, ఓకేనా, కొండపల్లి శేషగిరిరావు అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పెయింటర్స్ ఉన్నారు మన తెలంగాణ నుంచి. ఓకేనా, నెక్స్ట్ స్కల్ప్చర్స్ అంటే శిల్పకళాకారులు. శిల్పకళాకారులు ఎవరు వస్తారు మనకి గుర్తురావునే, ఎక్కా యాదగిరి కానీ, ఓకేనా, ఏలే లక్ష్మణ్. సో ఇట్లా శిల్పకళాకారులు, ఎక్కా యాదగిరిరావు ఏ స్తూపం అని చెప్పినో, గన్ పార్క్ యొక్క స్తూప శిల్పి ఎక్కా యాదగిరిరావు. అలాగనే తెలంగాణ తల్లిని భైరోజు వెంకటరమణాచారి, ఇట్లా కొంతమంది స్కల్ప్చర్స్ ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ కట్టడాలను చెక్కినవారు, మాన్యుమెంట్స్ను చెక్కినవాళ్ళు స్కల్ప్చర్స్. నెక్స్ట్ వచ్చేసి మూవీస్ అండ్ ఫిలిమ్స్ అని రాసిన రెండు బోతార్ సేమ్. మూవీస్ ఏంది, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తీసినటువంటి ఏమైనా సినిమాలు ఉన్నాయా, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తీసినటువంటి ఏమైనా సినిమాలు ఉన్నాయా అవి. ఓకేనా, సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి అన్ని గ్యాదర్ చేసుకొని ఒకసారి చదివే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనము సొసైటీ చూద్దాం. సొసైటీలో ఏమేమంటున్నాను, క్యాస్టు, ఓకేనా, డిపెండెంట్ క్యాస్టు, ఓకేనా, సోషల్ ఎవిల్స్ అంటే సాంఘిక దురాచారాలు, తెలుగులో సాంఘిక దురాచారాలు. అందులో భాగంగా బగేలా సిస్టమ్ అంటే ఏంది, బేగార్ సిస్టమ్ అంటే ఏంది, అడపాప సిస్టమ్ అంటే ఏంది, జోగిని సిస్టమ్ అంటే ఏంది, దేవదాసి సిస్టమ్ అంటే ఏంది, ఇలా. ఓకేనా, నెక్స్ట్ మన దగ్గర ఉన్న సంస్థానాలు, గద్వాల సంస్థానం అని, జటప్రోలు సంస్థానం అని, ఇట్లా కొల్లాపూర్ సంస్థానం అని డిఫరెంట్ డిఫరెంట్ సంస్థానాలు ఉన్నాయి.
अंटे कोई एरिया राजुल जमींदार इंका भूस्वामुलु एरिया को किंग राजुगा अंटे राजु सामंतुला परिपालिंचे एस्टेट्स उन्नाय अंटे आ रीजन को वाले हेड अन्नमाट ओकेना राज निजाम संबंधी एमुन्ना थ्रू वील द्वाराने नडुस्तुंटदि ओकेना नेक्स्ट वच्चेसी ट्राइब्स नेक्स्ट वच्चेसी ट्राइब्स ट्राइब्स एवरु वस्तारु मनकु తెలంగాణ మీలో తీసుకుంటే కొండారెడ్లు కానీ గోండులు కానీ చెంచులు కానీ తోటీలు కోయలు ఇట్లా వీళ్ళందరూ కూడా ట్రైబ్స్. వాళ్ళ జీవన విధానం ఎట్లుంటుంది, వాళ్ళు ఎటువంటి డ్యాన్స్ చేస్తారు, వాళ్ళ వ్యవసాయం ఏ రకంగా చేస్తారు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, ఓకేనా? సో వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనకి ఏంటినా ట్రైబ్స్లో వస్తుంది. సో ఇదేంటినా సొసైటీ, ఇదేంటినా సొసైటీ, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నా మళ్ళీ లిటరేచర్, లిటరేచర్ పార్ట్కి వస్తాం. లిటరేచర్ పార్ట్కి వస్తున్నాం. లిటరేచర్ పార్ట్లో ఏముంటుంది, మనము తెలంగాణ హిస్టరీలు, మనము తెలంగాణ హిస్టరీలో స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే, అంటే మనము ఫస్ట్ ఏ డైనెస్టీ నుంచి నేర్చుకుంటాము, శాతవాహన డైనెస్టీ నుంచి, శాతవాహన డైనెస్టీ నుంచి నేర్చుకొని అప్ టు ఎక్కడాకు వస్తాం, నిజాం పరిపాలన వరకు, అంటే అసఫ్ జాయిస్ వరకు, అంటే అసఫ్ జాయిస్ వరకు కూడా ప్రతి డైనెస్టీలో, ప్రతి రూలింగ్ పీరియడ్లో, ప్రతి రూలింగ్ పీరియడ్, శాతవాహన పీరియడ్లో కానీ, ఇక్ష్వాకుల పీరియడ్లో కానీ, వెమ్లవాడ చాళుక్య పీరియడ్లో కానీ, పద్మనాయక పీరియడ్లో కానీ, కాకతీయుల పీరియడ్లో కానీ, కుకుదుబ్బుషాహి పీరియడ్లో కానీ, అసఫ్ జాయిల పీరియడ్లో కానీ, ఇట్లా ఒక సీక్వెన్స్లా ఆ రూలింగ్ పీరియడ్లో అక్కడున్న కవులు, అక్కడున్న ఆథర్స్ కానీ, అక్కడున్న కవులు కానీ రచించినటువంటి పుస్తకాలు, రచించినటువంటి పుస్తకాలు, బుక్స్, ఆ సంబంధిత ఆథర్స్, ఓకేనా? వచ్చిన ట్రావెలర్స్ కూడా కొంతమంది బుక్స్ రాస్తుంటారు. వచ్చిన ఆ సంబంధిత పీరియడ్లో, ఆ సంబంధిత రూలింగ్ పీరియడ్లో ఫారిన్ కంట్రీస్ నుంచి ట్రావెలర్స్ వస్తారు, వాళ్ళు కూడా కొన్ని బుక్స్ రాస్తుంటారు. అక్కడున్న కవులు ఉర్దూ సాహిత్యంలో కానీ, తెలుగు సాహిత్యంలో కానీ, సంస్కృతంలో కానీ, తెలుగు లిటరేచర్ కానీ, ఉర్దూ లిటరేచర్ కానీ, ఓకేనా, హిందీ లిటరేచర్ కానీ, ఓకేనా? సో ఇందులో ఫేమస్ బుక్స్ రాస్తుంటారు వివిధ రకాల కవులు ఆ కాలాలకు సంబంధించి, వాళ్ళ యొక్క బుక్స్. అలాంగ్ విత్ దట్ ఏం చెప్తున్నా, శాతవాహన్ నుంచి అసఫ్ జాహిల వరకు, శాతవాహన్ నుంచి అసఫ్ జాహిల వరకు ఉన్న లిటరేచర్ పార్ట్ మాత్రమే, నో హిస్టరీ పార్ట్, ఓన్లీ లిటరేచర్ పార్ట్ మాత్రమే చూడండి. లిటరేచర్ పార్ట్ ఆఫ్ దీస్ పీరియడ్స్, శాతవాహనస్ టు అసఫ్ జాహిస్, అలాంగ్ విత్ దట్ ఏం చూడమంటున్నా, తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మనకు చాలామంది కవులు ఉన్నారు, కాళోజీ అని చెప్పేసి, ఓకేనా, నందిని సిద్ధారెడ్డి అని చెప్పేసి, ఇట్లా చాలామంది కవులు మనకు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో. 1969 తీసుకుంటే కాళోజీ కానీ, ఇప్పుడు తీసుకుంటే నందిని సిద్ధారెడ్డి కానీ, రసమయ బాలకృష్ణ, ఇట్లా చాలామంది ఉద్యోగాలు, చాలామంది ఎవరు కవులు పాటలు రాశారు, బుక్స్ కూడా రాశారు, ఇక్కడ ఒక వర్డ్ యాడ్ చేస్తున్న సాంగ్స్, తెలంగాణ మూమెంట్ సాంగ్స్, ఓకేనా? తెలంగాణ మూమెంట్ సాంగ్స్ లిటరేచర్ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి సాంగ్స్, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి సాంగ్స్, ఓకేనా? మనకు చాలా పాటలు తెలంగాణ ఉద్యమంలో, నేపథ్యంలో చాలా పాటలు ఫేమస్ అయినాయి. అటువంటి ఫేమస్ పాటలను ఎవరెవరు రాశారు, సో అట్లా మనము చదువుకుంటూ వెళ్ళాలి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపర్స్, లైబ్రరీకి సంబంధించి, అంటే తెలంగాణలో అప్పటి నుంచి మొదలు పెడితే, నిజాం కాలం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు లైబ్రరీ మూమెంట్ అనేది, అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైబ్రరీ అంటే ఏంటి, పుస్తకాలు అంటే మన దేనికి ఎందుకు వస్తుంది, లిటరేచర్. సో లైబ్రరీ మూమెంట్ అప్పుడు ఎలా జరిగింది, అప్పుడు స్థాపించబడిన మొట్టమొదటి గ్రంథాలయం ఏంది, ఆ లైబ్రరీ మూమెంట్, ఇంకా ఒక గ్రంథాలయం స్టార్ట్ అయిన తర్వాత తదనంతరం ఎటువంటి గ్రంథాలయాలు స్టార్ట్ అయినాయి, అవి సామాజిక అభివృద్ధికి కానీ, ప్రజల్లో మార్పును, చైతన్యాన్ని తీసుకురావడానికి కానీ ఏ విధంగా తోడ్పడ్డాయి, అట్లే న్యూస్ పేపర్స్, మనకు తెలుగులో ప్రచురించబడిన, తెలంగాణలో తెలుగులో ప్రచురించబడిన మొట్టమొదటి న్యూస్ పేపర్ ఏంది, ఉర్దూలో ప్రచురించబడిన మొట్టమొదటి న్యూస్ పేపర్ ఏంది, మీజాన్, అంటే నిప్పు కనుక, మీజాన్ న్యూస్ పేపర్, ఓకేనా? రయత్ పత్రిక, ఇట్లా డిఫరెంట్ మనకు నిజాం కాలంలో తీసుకుంటే న్యూస్ పేపర్స్ అండ్ లైబ్రరీస్, ఇది కూడా పార్ట్ ఆఫే మనకు లిటరేచర్కి వస్తుంది. అలాంగ్ విత్ దట్ సాంగ్స్ ఆల్సో, ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ప్రతి సాంగ్ కూడా, మనకు దేనికి తీసుకొస్తుందన్న సాంగ్, లిటరేచర్ పార్ట్ కిందకి వస్తుంది. అంటే లిటరేచర్ పార్ట్ కిందకి ఏమేమి వస్తుందని చెప్తున్నానా, లిటరేచర్ పార్ట్
లిటరేచర్ పార్ట్ ఆఫ్ శాతవాహన పీరియడ్స్ నుంచి ఎక్కడ వరకు అసబ్జాహి పీరియడ్ వరకు లిటరేచర్ పార్ట్ ఈస్ ఫ్రమ్ శాతవాహన పీరియడ్ నుంచి అంటే శాతవాహన కాలంలో అక్కడ ఉన్నటువంటి కవులు ఏమేమి బుక్స్ రాశారో నుంచి అక్కడి నుంచి అసబ్జాహీల కాలం నుంచి వరకు ఉన్న కవులు ఎటువంటి బుక్స్ రాశారో అది దానితో పాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి కవితలు ఓకేనా వచ్చినటువంటి బుక్స్ వచ్చినటువంటి ముఖ్యంగా సాంగ్స్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి సాంగ్స్ మళ్ళీ నిజాం పీరియడ్లో అంటే అసబ్జాహీస్ పీరియడ్లో లైబ్రరీ మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది అప్పుడు నెలకొల్పిన ప్రథమ అంటే ఫస్ట్ న్యూస్ పేపర్స్ ఓకేనా సో ఇట్లా ఇదంతా కూడా దేని కిందకి వస్తుంది నాన్న లిటరేచర్ పార్ట్ కిందకి వస్తుంది సో మనం ఏం చదువుకున్నాము సొసైటీ అంటే ఏం చెప్పినా క్యాస్ట్ అండ్ డిపెండెంట్ క్యాస్ట్ సోషల్ లెవెల్స్ లైక్ బగేలా బేగార్ ఆడపాప జోగిని అండ్ దేవదాసు నెక్స్ట్ ఎస్టేట్స్ ఓకేనా ట్రైబ్స్ యొక్క జీవన విధానం కల్చర్ అంటే ఏం చెప్పినా ఫేర్స్ ఫెస్టివల్స్ మన తెలంగాణలో స్పెషల్గా ఉండే డిషెస్ ఏమున్నాయి వంటకాలు ఏమున్నాయి ఓకేనా వొకాబులరీ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ స్ట్రక్చర్ సంబంధించి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఫేమస్ కట్టడాలు అలాగే హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఫేమస్ కట్టడాలు ఫోర్ట్స్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ట్స్ కోటలు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల కోటలు ఉన్నాయి వాటిని ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు దేనికోసం నిర్మించారు అక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అలా ఓకేనా నెక్స్ట్ టూరిజం ప్లేసెస్ ఏమైనా దర్శనీయ ప్రదేశాలు అంటే ఇందులో దీనికి వస్తే టెంపుల్స్ తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న చెరువులు వాటర్ ఫాల్స్ జలపాతాలు ఓకేనా ఇదేంది ఇదంతా కూడా దేని కిందకి వస్తుందని చెప్పిన ఆల్రెడీ మళ్ళీ ఒకసారి చెప్తాను ఓకేనా హెరిటేజ్ పార్ట్ కిందకి వస్తుంది ఇదంతా కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ ఫోక్ ఆర్ట్స్ జానపద కళలు మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఏం చెప్తున్నా బుర్రకథ కావచ్చు ఒగ్గు కథ కావచ్చు యక్షగానం కావచ్చు ఓకేనా దుమ్మరాట కావచ్చు ఓకేనా సో పగటి వేషాలు కావచ్చు ఇవన్నీ కూడా ఫోక్ ఆర్ట్స్ కింద వస్తాయి పగటి వేషాలైనా ఓకేనా దుమ్మరాటలైనా ఓకేనా ఒగ్గు కథ అయినా బుర్రకథ అయినా యక్షగానమైనా ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి ఫోక్ ఆర్ట్స్ జానపద కళలు అంటారు ఓకేనా సో నెక్స్ట్ డ్యాన్స్ అంటే వివిధ రకాల నృత్యాలు ఓకేనా నెక్స్ట్ ఏం చెప్తున్నా పెయింటర్స్ ఎంతమంది చిత్రకారులు ఫేమస్ చిత్రకారులు ఎవరు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో సో వాళ్ళ గురించి స్కల్ప్చర్స్ వివిధ శిల్ప కళాకారులు ఎవరెవరు ఉన్న తెలంగాణలో నెక్స్ట్ మూవీస్ సంబంధించి చెప్తున్నా మాబూబ్ అని చెప్పేసి రంగుల కళ అని చెప్పేసి ఓకేనా ఒసే రాములమ్మ జై బోలో తెలంగాణ ఊరు తెలంగాణ ఇట్లా డిఫరెంట్ సినిమాలు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో వచ్చినాయి ఇట్లా ఇవి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పినా లిటరేచర్ ఏమంటున్నా శాతవాహన పీరియడ్లో లిటరేచర్ కానీ నెక్స్ట్ వరుస ఎవరు వస్తారు మళ్ళీ ఇక్ష్వాకుల పీరియడ్లో వేములవాడ చాళుక్య పీరియడ్లో నెక్స్ట్ వచ్చేసి పద్మనాయక పీరియడ్లో కాకతీయుల పీరియడ్లో ఓకేనా కుదుబ్షాహి పీరియడ్లో అసబ్జాహి పీరియడ్లో ఉండే ఆ పాటలో ఉండే ఓన్లీ లిటరేచర్ వరకు మాత్రమే నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కవితలు సాంగ్స్ బుక్స్ ఓకేనా అసబ్జాహి పీరియడ్లో వచ్చిన లైబ్రరీ మూమెంట్ న్యూస్ పేపర్స్ ఎస్టాబ్లిష్ అయిన న్యూస్ పేపర్లు సో అలాంగ్ విత్ దట్ ఇక్కడ ఒక చిన్న రాశనం మళ్ళీ మీకు ఇంకేమైనా మిస్ అయినా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఇంకా సబ్జెక్ట్ను వెరిఫై చేస్తూ ఒక రెండు మూడు అంశాలు ఎక్కువ రాసిన అవి ఏమున్నాయన్న జియోగ్రఫీల్ ఇండెక్స్ ట్యాగ్డ్ ప్రాగ్రెస్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో తయారయ్యే వాటికి మనకు జియోగ్రఫీల్ ఇండెక్స్ ఇస్తారు ఓకేనా భౌగోళిక గుర్తింపు అంటారు అట్లా తెలంగాణలో ఏ వస్తువులకు భౌగోళిక గుర్తింపు వచ్చింది సిల్వర్ ఫిలిగ్రాని హైదరాబాద్ హలీం కానీ పోచంపల్లి చీరలకు కానీ తేలియారు కానీ ఇట్లా చాలా హస్తకళలు హ్యాండీక్రాఫ్ట్స్ అంటారు ఇట్లా డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నిటి కూడా మనలో తెలంగాణలో వివిధ సంవత్సరాల్లో ఒక్కొక్క హ్యాండీక్రాఫ్ట్కు మనకు భౌగోళిక గుర్తింపు వచ్చింది అది హ్యాండీక్రాఫ్ట్ కావచ్చు వంటకం కావచ్చు ఓకేనా ఏదైనా కావచ్చు సో వాటన్నిటి కూడా మనం ఏమంటున్నా జియోగ్రఫికల్ ఇండెక్స్ వచ్చింది పెంబర్తి హస్తకళలు ఇట్లా ఒక్కొక్క హ్యాండీక్రాఫ్ట్కు ఒక్కొక్క ఇయర్లో మనకు జియోగ్రఫికల్ ఐడెంటిటీ అనేది ఇచ్చారు భౌగోళిక గుర్తింపు అనేది ఇచ్చారు జియోగ్రఫికల్ ఐడెంటిటీ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏరియాస్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది మనకు మెదక్ జిల్లా ముత్యంపేట తీసుకున్నాం మెదక్ జిల్లా చందంపేట తీసుకున్నాం అక్కడ ముత్యాలు ఫేమస్ నిజామాబాద్ జిల్లా తీసుకున్నాం రూసా గడ్డి ఫేమస్
నిజామాబాద్ జిల్లా తీసుకుంటే రూసాగడ్డి ఫేమస్, అట్లే మనము అంకాపూర్ తీసుకున్నాం అనుకో, అంకాపూర్ తీసుకుంటే విత్తనాలు ఫేమస్. అంకాపూర్ తీసుకుంటే అంకాపూర్లో అంటే చికెన్ కూడా స్పెషల్ ఉంటుంది, అది వేరియేషన్. నేనంటున్నా అంకాపూర్లో విత్తనాలు కూడా ఫేమస్. ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఐటమ్ అనేది ఫేమస్ ఉంటుంది. ఓకేనా? ఇది ఏంటి చెప్తున్నా, ఏరియాస్ ఫేమస్. అలాగే కాకుండా మన దగ్గర ఫేమస్ పర్సన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నారు, ఫేమస్ పర్సన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నారు. అంటే వాళ్ళు మూవీస్లో ఉండొచ్చు, అంటే సినిమా రంగంలో ఉండొచ్చు, సెలబ్రిటీ రంగ వేరే వివిధ సెలబ్రిటీలు కూడా ఉండొచ్చు. అట్లా ఎవరైనా ఫేమస్ పర్సన్స్ ఉన్నారా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో? అట్లా ఎవరైనా ఫేమస్ పర్సన్స్ ఉన్నారా డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో, వివిధ వివిధ రంగాల్లో ఎవరైనా ఫేమస్ రంగాలు ఫేమస్ అయిన వ్యక్తులు మన తెలంగాణ నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వ్యక్తులు కానీ అంతర్జాతీయ ఖ్యాతి గుర్తింపు పొందిన వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? ఇదంతా తెలంగాణలో ఉన్నటువంటి సొసైటీ కిందకి వస్తుంది. అంటే మన తెలంగాణలో ఉన్న సమాజము అంతర్జాతీయ స్థాయిలో ఎవరెవరు గుర్తింపు పొందిరు అనేది కూడా ఫేమస్ పర్సన్స్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఇది ఇంకా కాకుండా ఇట్లా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఎనీ అదర్ స్పెసిఫిక్ కాన్సెప్ట్, ఇవే కాకుండా ఎక్కడన్నా మిస్ అయినాయి ఏమైనా ఉంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ మనకు తెలంగాణ రాష్ట్ర అధికారిక పుష్పం ఏంది, అట్లా అధికారిక క్రీడ ఏంది, ఇట్లా ఏమైనా ఉంటాయి కదా కొన్ని తెలంగాణ ఓరియంటెడ్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో అవి దేని కింద వస్తాయి? ఎనీ అదర్ స్పెసిఫిక్ కాన్సెప్ట్ కింద వస్తాయి. సో ఇది మొత్తం ఓవరాల్గా ఒక వ్యూ, ఇది మొత్తం ఓవరాల్గా ఒక వ్యూ. మీకు ఇక్కడ నేను ఎంత సింపుల్ చేసినా మీకు ఒకసారి చూడండి, ఏ సిలబస్ కాపీ తీసుకున్నా కూడా మీకు హెడ్డింగ్ ఏముంటుంది అన్న, సొసైటీ ఏముంటుంది, సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఏముంటుంది, ఆర్ట్స్ అండ్ లిటరేచర్. సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అని మాత్రమే మెన్షన్ చేస్తాడు. ఒక సెంటెన్స్ పెడతాడు, ఒక ఏదో ఒక నంబర్ వేస్తాడు, 10, 10, 11, 12 నంబర్ వేస్తాడు, అది పెడతాడు. మరి అలా ఏం చదవాలి అనేది చాలా తికమక పడుతుంటాం మనం, అలా ఏం చదవాలి అనేది మనం చాలా తికమక. సో నేను అలా చిన్నగా మన బ్రీఫ్గా ఒక సిలబస్ని పెట్టినా అనుకోండి, నేను ఒక చిన్నగా ఏ పార్ట్ కింద ఏ సిలబస్ చదవాలి, ఏ పార్ట్ కింద ఏ టాపిక్ చదవాలనేది నేను రాయడం జరిగింది సో అట్లా ఆ వీటికి సంబంధించిన అన్ని అంశాలను అందులో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్లో చూసి ఆ ప్రీవియస్ క్వశ్చన్లో ఏ ఏరియా నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్లు అడుగుతుండ అనేది గమనించి మనం ఒకసారి ఈ టాపిక్స్ అన్నింటినీ కనుక రివైజ్ చేస్తే మనకు ఒక మంచి కాన్ఫిడెన్స్, ఈ సబ్జెక్ట్లో మంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. దానితో పాటు మనము గతంలో జరిగిన టీఎస్పీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు అర్థమవుతుంది ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మా ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అనేది మనకు అర్థమవుతుంది. ఇట్లా మనం దేని సబ్జెక్ట్ కావాలని చెప్తున్నా, తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్ అనే సబ్జెక్ట్ను ఈ విధంగా డివైడ్ చేసుకుని సొసైటీకే, కల్చర్ను కల్చర్కే, హెరిటేజ్ పార్ట్కే, ఆర్ట్స్ పార్ట్కే, లిటరేచర్ పార్ట్స్ని డివైడ్ చేసుకొని ఒక రోజు ఒక టూ త్రీ అవర్స్ 5 డేస్ 5 పార్ట్స్ చదివిరనుకో, సిలబస్ మొత్తం అయిపోతుంది. మన చేతుల్లో నుంచి 10 to 12 marks ఈజీగా వస్తాయి. 10 to 12 marks మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. చాలా లిమిటెడ్, అంటే సబ్జెక్ట్ యొక్క పరిధి అనేది చాలా తక్కువ ఉంటుంది, సబ్జెక్ట్ యొక్క జ్యూడిక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా స్కోర్ చేయొచ్చు. లిమిటెడ్ ఉంటుంది చదవాల్సిన సబ్జెక్టు, చాలా లిమిటెడ్ ఉంటుంది. ఓకేనా? మనకి ఎక్కువ వస్తాయంటే కట్టడాలకు సంబంధించినప్పుడు మనం కొద్దిగా ఎక్కువ కట్టడాలు వస్తాయి. ఓకేనా? ఒక 70 to 80 కట్టడాలు వస్తుంటాయి. టెంపుల్స్ అయినప్పుడు కూడా ఒక 70 to 80 టెంపుల్స్ వస్తాయి. అది తప్పితే, ఆ రెండు కనుక తప్పితే మిగిలిన అన్నింటిలో కూడా చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈ రకంగా దీన్ని డివైడ్ చేసుకొని ఈ రకంగా చదవండి, మీరు ఆటోమేటిక్గా తెలంగాణ కల్చర్ సబ్జెక్ట్లో ఈజీగా విన్ అవుతారు. ఓకేనా? సో ఇది ఒక వ్యూ ఏంది నాన్న, సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ పార్ట్ సంబంధించిన ఒక వ్యూ నాన్న. ఓకేనా?